యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తయ్య, నిజంగా మీరు అనుకున్నట్టుగా నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య. చారు, ఏం జరిగిందో చెప్పు. నేను ఒంటరిగా గదిలో ఉన్నాను పెద్దనాన్న. సీనుబావ వచ్చి గడియ పెట్టాడు. అది నిన్ను భయపెట్టడానికి చేశాను చారు. నువ్వు చెప్పమ్మా. ఏంటి బావా గడియ పెట్టావు అనగానే నువ్వు అనుకున్నట్టుగా నేను మంచివాణ్ణి కాదు చారు. నాకు లేని బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు అని అన్నాడు. అయ్యో, అది కావాలని చెప్పాను చారు. నేను అర్థం చేసుకున్నాను బావా. దాన్నే ప్రేమ అంటారే. చిచి, అమ్మా, అక్కడ జరిగింది వేరు, తను చెప్తుంది వేరమ్మా. సీను అలాగే అంటాడు, నువ్వు ముందు చెప్పు చారు. ఇంకేం చెప్పాడు చారు? ఒంటరిగా దొరికావు, వదలనన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోయేలా ఉంది బావగారు. ఇక్కడే ఉన్నా బావగారు, ఇక్కడే ఉన్నాను బావగారు, మీ పక్కనే. అప్పుడే ముద్దు పెట్టి నా మీద చేయి వైపు పారిపోయి వచ్చేసాను. సీను, నీకు 3 రోజులు గడువు ఇచ్చాను, నువ్వేంటో తెలుసుకుందామని. ఒకవైపు పెళ్ళిప్పుడు ఇష్టం లేదంట, రెండో వైపు పెళ్ళికి ముందే ఈ తొందరపాటు. నాకు నువ్వు అర్థం కావడం లేదు సీను. జీవితంలో ఎటు నడవాలి అనే చోట కన్ఫ్యూజన్ ఉండొచ్చు, జీవితమే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ బ్రతుక్కు అర్థం ఉండదు. శివరామ్, అన్నయ్య, చారు. మంచి అందగత్తెలు ఉన్నారు మిస్ కాలేజీ కాంపిటీషన్లో. లాస్ట్ ఇయర్ అమృత అనే అమ్మాయి గెలిచింది. ఈసారి మిస్ కాలేజీలో ఎవరు గెలుస్తారో చూడాలి. గెలిచిన వారు ఈ కాలేజీకి ప్రత్యేకంగా ఉంటారు. ఓకే, ఈ కాంపిటీషన్ ఇంకా సేపట్లో మొదలు కాబోతుంది. అందరూ ఉత్సాహంగా పాల్గొని మిస్ కాలేజీ టైటిల్ని ఎవరు దక్కించుకుంటారో చూద్దాం. ఓకేనా? ఒకసారి నువ్వు వెళ్ళి రామలక్ష్మిని చూసొస్తావా? చాలు చాలు. ముందుగా వస్తున్న పార్టిసిపెంట్ సోనీ. Oh,
చూద్దాం. నీ దృష్టిలో అందం అంటే ఏంటి? ఏముంటుంది సార్, మంచి డ్రెస్, మంచి హెయిర్ స్టైల్. మౌని, వ్యక్తిత్వం అంటే అందరితో పాటు సంతోషంగా బ్రతకటం. రామలక్ష్మి, 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 రామలక్ష్మి. రామలక్ష్మి, రామలక్ష్మి. మా రామలక్ష్మి కనిపించిందా? ఆద్య, ఆద్య అని పిచ్చి గాని రామలక్ష్మి ఎలా గెలుస్తుందని తన నిలబెట్టావు. నీకు శైలుకి మధ్యలో రామలక్ష్మిని బలిచేశావు. ఇప్పుడు చూడు, తను కనిపించకుండా వెళ్ళిపోయింది. నువ్వు ఓడిపోవడం ఖాయం, తన చేతులు అవమానపడడం ఖాయం. నేను ఓడిపోయేది లేదు, రామలక్ష్మి వస్తుంది, నన్ను గెలిపిస్తుంది. రామలక్ష్మి, అయ్యో అబ్బా, అంత నమ్మకమా? తను రాదు, తనకంత ధైర్యం లేదు. జస్ట్ స్టాప్, సైలెంట్ గా ఉండు. కాంపిటీషన్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది, ఇంకా సేపట్లో ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ పార్టిసిపెంట్ శైలజ, చూసావా? తన పేరును కూడా అనౌన్స్ చేశారు. ఇక తనే గెలుస్తుంది. ఇక తనిచ్చే పనిష్మెంట్ గురించి ఎదురు చూ. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, అమ్మవారు చాలా శక్తివంతురాలు, చాలా మహిమగల వారు అని. నన్నెందుకమ్మా ఇంత శక్తిహీనురాలిగా పుట్టించావు? చిన్నప్పటి నుంచి నేను పద్ధతులతో, కట్టుబాట్లతో పెరిగాను. నేను చూసిందే ప్రపంచమని, నేను తెలుసుకున్నదే జ్ఞానమని అనుకుంటానమ్మా. కానీ అంతకు మించిన ప్రపంచం, అంతకు మించిన జ్ఞానం ఉందని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానమ్మా. ఏంటమ్మా ఇది? నాకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. బలం లేని వాళ్ళకి దేవుడే బలం అంటారు. ఇప్పుడు నువ్వే నాకు బలం. ఇన్నాళ్ళు ఆద్య నాకు ఏ కష్టం వచ్చినా తీర్చేది, ఇప్పుడు ఆద్యకి ఈ పోటీలో గెలుస్తాను అని నేను మాటిచ్చానమ్మా. కానీ నేను అది నిలబెట్టుకోలేకపోతున్నాను. అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుందమ్మా.
దుష్టుల్ని అంతం చేయడానికి నువ్వు దిగొస్తావంటారు కదా. ఇప్పుడు నువ్విక్కడ ఎవరిని అంతం చేయాల్సిన అవసరం లేదమ్మా. దుర్బుద్ధి ఉన్న వాళ్ళని ఓడించడానికి నాకు కొంచెం ధైర్యం ఇవ్వు. నేను న్యాయంగా గెలవాలనుకుంటే వాళ్ళు దుర్మార్గంగా ఓడించడానికి చూస్తున్నారు. పాప ఆద్య నా కోసం ఎంతో చేసిందమ్మా. ఈ ఒక్కసారి ఆద్య కోసం నేను గెలవాలనుకుంటున్నాను. నువ్వే దారి చూపించమ్మా. ఇలా అధర్మం గెలవాలనుకున్న వాళ్ళని ఓడిపోయేలా చూడు. ఇప్పుడు నేను ఈ బట్టల్లో వెళితే నన్ను అందరూ ఎగతాళి చేస్తారు. అందరి ముందు నేను చులకనైపోతానమ్మా. నేను చిన్నప్పటి నుంచి భయం వచ్చినా బాధ వచ్చినా నేను అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదమ్మా. అందుకే నీ దగ్గరకు వచ్చానమ్మా. అమ్మా, నిన్ను అమ్మలగన్న అమ్మవి అంటారు కదా, మరి నీ బిడ్డని ఓదార్చలేవా అమ్మా? మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపడం నాకిష్టం లేక అమ్మవారికి చేరిస్తున్నాను. దారి చూపించావా అమ్మా? నెక్స్ట్ శైలు. నీ దృష్టిలో అందం అంటే ఎదుటి వాళ్ళకి అందంగా కనపడటం. వ్యక్తిత్వం అంటే మనకు నచ్చినట్లు ఉండటమే వ్యక్తిత్వం. సమాజం పట్ల మీకున్న అవగాహన? సమాజం అంటేనే నేను, నేనంటేనే సమాజం. లాస్ట్ పార్టిసిపెంట్ రామలక్ష్మి. ఫైనల్ కాల్ ఫర్ రామలక్ష్మి. సఖియే
రామలక్ష్మి, నీ దృష్టిలో అందం అంటే ఏంటి? అందం అంటే కంటికి కనిపించేది కాదు సార్, మనసుకు కనిపించేది. ఆత్మ సౌందర్యం అంటారు, అది మన మాటలో, మర్యాదలో, మంచితనంలో ఉంటుంది. మేకప్ వేసుకొని వస్తే గంటకో రెండు గంటలకో దాని ఆకర్షణ తగ్గిపోతుంది. సమయం గడిచే కొద్దీ మా మేకప్పే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో వ్యక్తిత్వాన్ని మించిన అందం అంటూ ఏదీ ఉండదు. ఈ ప్రపంచంలో జాలి, దయ, మానవత్వం ఇవే మనిషి అన్న వాళ్ళకి అందాన్ని కల్పిస్తాయి. చాలా మంది మోడర్న్ లుక్ లో వచ్చారు, నువ్వెందుకు ట్రెడిషనల్ లుక్ లో వచ్చావు? మోడర్న్ అంటే ఫ్యాషన్ మ్యామ్, దాన్ని అనుకరించాలనిపిస్తుంది. ట్రెడిషన్ అంటే దైవత్వం, దాన్ని అనుసరించాలనిపిస్తుంది. గ్రేట్. నువ్వు చీరలో వస్తే గెలుస్తాననుకుంటున్నావా? లేదు మ్యామ్, 10 నిమిషాల కిందట కూడా అసలు నేనిక్కడ నిలుస్తానో లేదో అనుకున్నాను. కానీ ఆ అమ్మవారి దయతోనే నేను గెలుస్తానన్న నమ్మకం వచ్చింది. చీర ఒంటిని చుట్టడానికో, ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికో కట్టుకో మేడం. ఇంటిని బాధ్యతగా చూసుకునే స్త్రీమూర్తులు మన భరతమాత కూడా మన సంస్కారానికి నిలువుటద్దంలాగా చీర కట్టుకుని ప్రతిబింబిస్తుంది. మనిషి అంటే మన కోసం కాదు, అందరిలో ఒకడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడే మనిషి. ఒక కాకికి ఆకలి వేస్తే దానికి ఆహారం దొరికినప్పుడు అన్ని కాకులను పిలిచి పంచుకుంటుంది. ఒక చీమ బాధ్యతగా ముందడుగు వేస్తే దాని వెనకాలే మిగిలిన చీమలు కూడా నడుస్తాయి. అలాగే ఈ సమాజంలో ఆకలి తీర్చడంలో కాకిలాగా బాధ్యతలు కాలేజ్లో మిస్ కాలేజ్ అందాల పోటీలు అద్భుతంగా ముగిశాయి. అందరూ చక్కని ప్రతిభను కనపరిచారు. అందులో మొదటి ప్రైజ్ షైలు.